అందరికీ నమస్కారం. శైలజ క్రియేషన్స్కు స్వాగతం. శైలజ క్రియేషన్స్ సవినయ విన్నపం. ప్రయత్నం మాది, ప్రోత్సాహం మీది. ఫలితాన్ని సాధిస్తే సంతోషం అందరిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. స్నేహబృందాలతో షేర్ చేయండి. గాయని గాయకుల గాత్ర మాధుర్యాన్ని చవిచూపి సంగీత అభిమానులను సంతోషపరుస్తుంది శైలజ క్రియేషన్స్. శైలజ క్రియేషన్స్ కు స్వాగతం. అందరికి నమస్కారం. మేము ఇప్పుడు పాడబోయే పాట గరుడ గమన. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే హం, భజే హం, భజే హం, భజే హం. శ్రీ విఘ్నరాజం భజే, శ్రీ విఘ్నరాజం భజే. చరణములే నమ్మితే, చరణములే నమ్మితే, నీ దివ్య చరణములే నమ్మితే, నీ దివ్య చరణములే నమ్మితే. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వేణు బలమి దివో విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ. వేణు బలమి దివో విష్ణు కథ. స్వాగతం. అందరికి నమస్కారం. శ్రీగణనాథం భజరే చీత పరాశక్తియుతం, శ్రీగణనాథం భజరే చీత పరాశక్తియుతం, శ్రీగణనాథం భజరే. అందుకే అందరూ శైలజ క్రియేషన్స్ను తప్పక చూడండి. అండగా నిలిచి విజయపథాల్లో ముందుకు నడిపించండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. స్నేహబృందాలతో షేర్ చేయండి. మహనీయుల జీవిత వ్యక్తిత్వ విశేషాలను తెలియజేసి మన యువతకు స్ఫూర్తినిస్తుంది శైలజ క్రియేషన్స్. శైలజ క్రియేషన్స్కు స్వాగతం. శ్రీ అబ్దుల్ కలాంను మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? పేపర్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్థాయి వరకు సాగిన ఆయన ప్రస్థానంలో తనని తాను మలుచుకున్న తీరును మనం ఆదర్శంగా తీసుకోవాలి. పసిడి హృదయాల బాలబాలికలలో చైతన్య దీప్తిని కలిగిస్తూ వారిని కర్తవ్య పథంలో ముందుకు నడిపిస్తూ నవభారత నిర్మాణ మహోద్యమానికి ఆయన అందించిన స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఏమాత్రం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని ఆ తరంలోనే ఏ తరంలోనైనా వచ్చే సూర్య చంద్ర గ్రహణాలను ఖచ్చితంగా లెక్కగట్టి ఆర్యభట్టు ఆధునిక సాంకేతిక విజ్ఞాన శాస్త్రవేత్తలను అబ్బురపరిచాడు. ఊహకందనివి, మనం ఊహించలేనివి అనేక అద్భుత జ్ఞాన సంపదలను మనకు భారతీయ వారసత్వ సంపదగా అందించిన అనుపమాన ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్టు. అందుకే అందరూ శైలజ క్రియేషన్స్ను తప్పక చూడండి. అండగా నిలిచి విజయపథాల్లో ముందుకు నడిపించండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. స్నేహబృందాలతో షేర్ చేయండి. సాహితీవేత్తల సంక్షిప్త పరిచయాలతో సాహిత్య పరిమళాలను వెదజల్లుతుంది శైలజ క్రియేషన్స్. జయంతితే సుకృతినో రససిద్ధా కవీశ్వర, నాస్తి తేషాం యశకాయే జరా మరణజం భయం. ఆధునిక కవులలో తన కవితా వ్యాసంగం ద్వారా అద్వితీయమైన కీర్తిని సముపార్జించుకున్న నవయుగ చక్రవర్తి శ్రీ గుర్రం జాషువా గారు. ప్రముఖ ఉపన్యాసకులు కవి డాక్టర్ అమరేందర్ గారు అన్నట్లు, ఖండబలం గుండెబలం దండిగా గల వెనుకొండలో జన్మించిన జాషువా ఆంధ్ర సాహిత్య సామ్రాజ్యంలో మకుటం లేని పీష్వ. శ్రీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో తమ అనుపమాన ప్రతిభా ప్రాభవాలతో ప్రజ్ఞా పాఠవాలతోటి తిరుగులేని మహాకవిగా అజరామరమైన ఖ్యాతిని సముపార్జించుకున్నటువంటి సాహితీవేత్త. ఆయన సంస్కృతాంధ్ర భాషలలో నిష్ణాతమైన పాండిత్యాన్ని పుణిగిపుచ్చుకున్నారు. అంతేకాకుండా ఆంగ్ల సాహిత్యం మీద కూడా ఆయనకు చాలా గట్టి పట్టు ఉంది. శ్రీ కవిత్వం ఒక అక్షర తపస్సు,
కవిత్వం ఒక అమృత సరస్సు. కవిత్వం భావాంబర వీధుల్లో విహరించే మనోవిహంగం ముందు సాక్షాత్కరించే రసోదయ ఉషస్సు. ఆ తపస్సును పండించుకుని, ఆ సరస్సును సందర్శించుకుని, ఆ అమృతంతో తమ జీవితాలను పునీతం చేసుకోవడమే కాకుండా అజరామరమైన కీర్తిని సంపాదించుకున్న కౌలు ఎందరో ఉన్నారు. అటువంటి ఆధునిక కౌలలో అగ్రగణ్యుడు డాక్టర్ చి నారాయణ రెడ్డి గారు. ఒక సామాన్యమైన రద్దీ కుటుంబంలో జన్మించి అసామాన్యమైన ప్రతిభతో ప్రజ్ఞాధునీయుడిగా జ్ఞానపీఠ అవార్డును అందుకునే స్థాయికి ఎదిగినటువంటి తెలుగు తేజం డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. శతకాలలోని నీతి పద్యాలను, శ్లోకాలను శ్రావ్యంగా వినిపించి సమాజంలో మంచితనాన్ని పెంపొందిస్తుంది శైలజ క్రియేషన్స్. వినదగు ఎవరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. శ్లోకాలు: సత్యం మాత పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా. అందుకే అందరూ శైలజ క్రియేషన్స్ను తప్పక చూడండి, అండగా నిలిచి విజయపథంలో ముందుకు నడిపించండి. పండుగల ప్రాముఖ్యాన్ని విశదంగా వివరిస్తూ పలు విశేషాలను అందిస్తుంది శైలజ క్రియేషన్స్. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. భాద్రపద శుద్ధ చవితి నాడు మనం వినాయక చవితిని జరుపుకుంటాం. ఈరోజు విఘ్నేశ్వరుని పూజించి మనం చేసే పనులలో ఏ రకమైన ఆటంకాలు రాకుండా అవన్నీ దిగ్విజయంగా నెరవేరాలని కోరుకుంటాం. కృష్ణాష్టమి శ్రీకృష్ణుడు పుట్టినరోజు. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి స్తోత్రాలన్నింటిలోనూ ప్రశస్తమైనటువంటిది కృష్ణాష్టకం. ఈ కృష్ణాష్టకాన్ని ఉదయం పూట రోజు గనక మనం పఠించేటట్లయితే కోటి జన్మల పాపాలు కూడాను పటాపంచలైపోతాయి. నమస్కారం. శైలజ క్రియేషన్స్ కు స్వాగతం. ఇప్పుడు మేము పాడుతున్నది కృష్ణాష్టకం. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అందుకే అందరూ శైలజ క్రియేషన్స్ ను తప్పక చూడండి, అండగా నిలిచి విజయపథంలో ముందుకు నడిపించండి. ఆధ్యాత్మిక విషయాలపై లఘు ప్రసంగాలు వినిపించి భక్తి భావాలను పంచిపెడుతుంది శైలజ క్రియేషన్స్. ప్రతి ఆధ్యాత్మిక సంపదకు తరగని గనులుగా నిలిచే మూడు మహత్తరమైన కావ్యాలు ఉన్నాయి. ఒకటి భారతం, రెండవది భాగవతం, మూడవది రామాయణం. భారతం ఇతిహాసం. ఇతిహాసము అంటే ఇలా జరిగింది అని జరిగిన చరిత్రను చెప్పేటటువంటి కావ్యం. రెండవది భాగవతం పురాణం. పురాణం అంటే పురా అపి నవం, ఎంత ప్రాచీనమైనప్పటికీ నవీనంగా అనిపించేది, నిత్యనూతనంగా అనిపించేది. ఇక మూడవదైన రామాయణం కావ్యం. కావ్యము అంటే కాంత సంహితముగా తన సందేశాన్ని అందజేసేది. అంటే నవలారత్నము సీతహస్తములలో నన్ పద్మరాగములై కువలక్షుండగురేని మస్తకమునన్ కుందప్రసూనములై భువికిం జారెడు వేళ నీలమనులై భూషామనుజ్ఞములై సవనీయంబగురీతి సొంపెసగుసేసల్ మమ్ము కాపాడుతన్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అగండిత గుణ సంపన్నుడు, ఆర్తరత్రాణ పరాయణుడు, సకల గుణధాముడు, సీతా మనోభిరాముడు శ్రీరామచంద్రుడు. ఆ వాల్మీకి రామాయణం కేవలం ఆధ్యాత్మిక భావాల నిలయమే కాకుండా అందులో మానవ సమాజానికి కావలసిన ఎన్నో విలువైన సందేశాలు కూడా ఉన్నాయి. అంతేకాదు కొన్ని రమణీయమైన సన్నివేశాలు మనస్సును కదిలించి మనలో కొన్ని మహత్తరమైన ఆశయాలను ప్రేరేపిస్తూ ఉంటాయి. అటువంటి సన్నివేశాలలో ప్రధానంగా మనం గమనించవలసినటువంటిది, ఏ తల్లి నవమాసాలు మోసి కష్టపడి పెంచి తన సర్వస్వాన్ని బిడ్డల కోసం ధారపోస్తుందో ఆ తల్లి దేవతతో సమానం. ఏ తండ్రి పెంచి పోషించి విద్యాబుద్ధుల్ని నేర్పించి ఆ తరువాత కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడో ఆ తండ్రి దైవంతో సమానం. ఇక తరువాత మనలో ఉన్నటువంటి యొక్క అజ్ఞానాన్ని పోగొట్టి మనకి జ్ఞానాన్ని అందించేటటువంటి
గురువు దైవంతో సమానం. మన ఇంటికి వచ్చిన అతిథి కూడా దైవంతోనే సమానం. అందుకే అందరూ శైలజా క్రియేషన్స్ను తప్పక చూడండి. అండగా నిలిచి విజయపథాల్లో ముందుకు నడిపించండి. చిన్నారుల భక్తి కీర్తనలతో లలిత గీతాలతో మనసును ఆహ్లాదపరుస్తుంది శైలజా క్రియేషన్స్. అందరికీ నమస్కారం. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా. ఆంధ్ర మాత నీకిది మా అభివందనమమ్మా, అన్నపూర్ణని చల్లని ఆశీసులనిమ్మా. ఆంధ్ర మాత నీకిది మా అభివందనమమ్మా. పట్టు చేదము శిరము నందు పించము, మొలను పట్టు చేదము శిరము నందు పించము. గోపాలుని చందము చూడ చూడ అందము, గోపాలుని చందము చూడ చూడ అందరాలి. అగరాలి గగనాన జెండా జగ జగముల భరత జాతి యశమే నిండ. ఎగరాలి 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 ఎగరాలి. భావమాధుర్యాలు శిల్ప సౌందర్యాలు అణువణువు తనకు మన సంస్కృతి రహస్యాలు. అందరూ శైలజా క్రియేషన్స్ను తప్పక చూడండి. అండగా నిలిచి విజయపథాల్లో ముందుకు నడిపించండి. అవసరమైన ఆరోగ్య విషయాలపై అవగాహన కలిగించి అందరి సంక్షేమానికి స్వాగతం పలుకుతుంది శైలజా క్రియేషన్స్. సనాతన భారతీయ జీవన విధానంలో సముచిత స్థానాన్ని పొందినది యోగా. ఆయుర్వేద శాస్త్రంలోనూ ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నది యోగా. ఈ సనాతన సంపదను ఈనాడు ప్రపంచమంతా ఆచరిస్తోంది. జీవన శైలిని సైతం క్రమబద్ధీకరించి మనకి ఉన్న ఎన్నో ఒత్తిడులను దూరం చేయగల శక్తి సామర్థ్యం యోగాకి ఉంది. అనేక మంచి జీవితం, అశాంతి జీవన గమనం, అభద్రతాభావం, అనవసర భయాందోళనలు మనపై ఎక్కువ ప్రభావాన్ని చూపి మన శారీరక దారుణ్యాన్ని మానసిక సామర్థ్యాన్ని క్షీణింపచేస్తున్నాయి. మనకు లభించే ఎన్నో ఫలాలలో ఎండు ద్రాక్ష చాలా శ్రేష్టమైనది, విశిష్టమైనది. ఎండు ద్రాక్షను మధుఫల అంగూర్ అని కూడా అంటారు. పరిమితంగా క్రమబద్ధంగా ఎండు ద్రాక్షను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అనేకం. వాటిని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే అందరూ శైలజా క్రియేషన్స్ను తప్పక చూడండి. అండగా నిలిచి విజయపథాల్లో ముందుకు నడిపించండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. స్నేహబృందాలతో షేర్ చేయండి.